రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలో పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. సొసైటీలు ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. కేంద్రాల్లో రైతులకు సకల సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు ఆరుగాలు శ్రమించి పండించిన ధాన్యాన్ని తమ తమ గ్రామాల్లో అమ్ముకునేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం మద్దతు ధర అందిస్తోందని, ధాన్యాన్ని దళార్ల కమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా ఎంపీపీ సంపత్, పలువురు అధికారులు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పం చేసినారో దాన్ని బట్టి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మొన్నెన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ రైతులు అత్యంత సంతోషంగా మరి వ్యవసాయం చేసుకోవటం, గతంలో లేనటువంటి విధంగా మరి వేలాది ఎకరాల భూమిని ఈరోజు సేవ్యం చేస్తూ వరి పంటను వేసుకోవటం జరిగింది. మొన్న కురిసినటువంటి అకాల వర్షాలు, అధిక వర్షపాతంతో కొంతమంది రైతులకు ఇబ్బంది జరిగినప్పటికీ అక్కడక్కడ ఆయా గ్రామాల్లో ముందస్తుగా నాటు వేసినటువంటి పొలాలకు కొంత నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా మరి రైతులు